హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీరేక. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చైతే ఆల్రెడీ థంబ్నైల్లో చూసారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే, ఇప్పటివరకు అయితే నేను 4 టాపిక్స్ చెప్పాను, ఇంకా అవి వైరల్ అవ్వలేదు. సో మీరు చూసినట్లయితే, మీకు టాపిక్స్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ప్రతి ఒక్క వీడియోకి మన దాంట్లో గివ్అవే ఉంటుందండి. సో మీరు ఏం చేయాలంటే, జస్ట్ వీడియో చూడమని చెప్పి లైక్ చేయమని చెప్పి చెప్తున్నాను, బట్ మీరు ఊరికే చూసేసి లైక్ చేస్తున్నారు. సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూస్తే కదా మీకు టాపిక్ ఏం చెప్తున్నాను అని అర్థమవుతుంది. సో ఆ ప్రకారంగా మీరు కామెంట్ ఇవ్వడానికి కూడా ఉంటుంది. సో మీరు పెట్టిన లైక్ వల్ల అయితే కాదు. సో మీరు లైక్స్ అంటే 100 లైక్స్ ఓకే అండి, బట్ మీరు అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినప్పుడే కదా మీకు ఎట్లా గిఫ్ట్ వచ్చేది అనేది. సో ఇవన్నీ కూడా నేను కామెంట్ లైక్స్ ద్వారా, మీరు ఎవరు లైక్ చేశారనేది నాకు తెలియదు కదా. సో కామెంట్ పిక్కర్ ద్వారా నేను, మీరు ఎవరైతే కామెంట్ చేస్తారో ఆ కామెంట్స్ నుంచి నేను ఒకరిని తీసుకొని వాళ్ళకి గివ్ అవే ఇస్తాను. సో అలా ఉంటుంది గిఫ్ట్, ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా. సో నేను చెప్పానని చెప్పి ప్రతి ఒక్కరు కొంచెమే చూస్తున్నారు వీడియో, ఒక లైక్ కొట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ మీ వాల్యుబుల్ కామెంట్ ఇస్తేనే కదా మీరు చూసారు వీడియో ఓకే అనిపిస్తుంది. ఈ కామెంట్స్ అన్నింటిని కూడా నేను కామెంట్ అంటే గిఫ్ట్ ఇవ్వడానికి కూడా నేను ఎవరిని ఒకరిని అలా సెలెక్ట్ చేసి కాదండి, నేను ఒక లింక్ తీసుకొని ఆ లింక్ని నేను కామెంట్ పిక్కర్ అనే యాప్ నుంచి దాన్ని క్లిక్ చేసిన తర్వాత, సో అందులో ఒక కామెంట్ అయితే వస్తుంది, వాళ్ళకి నేను గివ్ అవే గిఫ్ట్ ఇస్తాను. అది మీరే కావచ్చు. సో అందుకనేసి ప్రతి ఒక్క వీడియోను చూసి ఒక వీడియో కింద మీ అవైలబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్లీజ్. బ్యాడ్ కామెంట్స్ అయితే ఇవ్వద్దు. సో ఇప్పుడు నేను చెప్పే వీడియోస్ అన్నీ కూడా ఎవరిని కూడా ఉద్దేశించింది కాదు. సో ఓకేనా ఫ్రెండ్స్, మీరెవరు కూడా బ్యాడ్గా కామెంట్ అయితే చేయకండి, ఓకేనా? సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ థంబ్నైల్లో చూసి అర్థమైపోతుంది కదా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారండి, ఒక ఊర్లో ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ఇంట్లో వచ్చేసి ఒక హస్బెండ్ వైఫ్ అండ్ వాళ్ళకి వాళ్ళ మామ ఉంటారండి వాళ్ళ చుట్టి. సో ఫ్యామిలీస్ అన్న తర్వాత కంపల్సరీ మన ఇంట్లో ఎటువంటి ఒక ప్రాబ్లం అయినా ఉంటుంది. సో డబ్బులు ఉన్న వాళ్ళకి ఏదో ఒకవైనా ప్రాబ్లం ఉండొచ్చు, సో డబ్బులు లేని వాళ్ళకి డబ్బే ప్రాబ్లం అవుతుంది. సో అటువంటప్పుడు ఆ ఫ్యామిలీకి ఏంటంటే డబ్బు లేని సిచ్యువేషన్ అండి. తా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతూ వస్తూ ఉంటారు. సో మెంటల్ టెన్షన్స్ అన్నీ ఏంటంటే చాలా ఎట్లా ఉంటాయంటే, డబ్బు లేని సిచ్యువేషన్లో హౌస్ లోన్ కట్టుకోవడం అని చెప్పి ఇంట్లోకి సామాన్లని అవి ఇవి, ఇంకా డబ్బులు లేని పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఓకేనా, సో ఏంటంటే వాళ్ళు చాలా అంటే కనీసం లోన్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నట్టు. సో వాళ్ళకి డబ్బులు రావట్లేదు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు కానీ అంత మొత్తంలో రావట్లేదు. ఏంటంటే మనకి వచ్చేది రూపాయి అయితే దాంట్లో 2 రూపాయలు కట్టుకోవాల్సిన సిచ్యువేషన్ అంటారు కదా. సో అలా, సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటే మా క్యాజువల్గా వైఫ్ అంతా చూసుకుంటుంది, ఇంట్లో అంతా క్యాజువల్గా వర్క్, మామూలుగా లేడీస్ ఇంట్లో అంతా వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఆమె ఏమై, మామూలుగా వాళ్ళ మామయ్య గారు అక్కడ కూర్చొని ఉంటారు, ఆమె కాఫీ అలా పెట్టేస్తుంది. వాళ్ళు తను పిలుస్తారు, వాళ్ళ మామయ్య పిలిచి నాకు ఒక కాఫీ తీసుకురా అని చెప్పేసరికి సరే అని చెప్పేసి అమ్మాయి వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకొస్తుంది. సో తీసుకొచ్చిన తర్వాత మామయ్య ముందు ఏముందంటే ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటుంది, అంటే ఒక ప్యాకెట్, అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఉంటారు కదా, సో అట్లా తీసుకొచ్చిన ప్యాకెట్ అయితే ఉంటుంది. సో ఈ అమ్మాయి మార్కెట్ నుంచి వెళ్ళి వచ్చేసరికి ఆ ప్యాకెట్ అనేది అక్కడ ఉంటుంది. సో అది చూసి నీకు పార్సల్ వచ్చింది చూడు అనేసి అంటాడు. సో అన్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే చూస్తుంది. చూసిన తర్వాత ఆ మామ ఏమని చెప్తాడంటే, నువ్వు నా కొడుకు డబ్బుల్ని ఆన్లైన్కి డబ్బులు పోసి తగలబెట్టేస్తున్నావు, ఈ రకంగా చేస్తే నా కొడుకుకి డబ్బులు అన్నీ ఎంత వృధా అవ్వాలి అది ఇది అని మాట్లాడుతుంటే అమ్మాయి సైలెంట్గా ఉంటుంది. ఉండేసి ఏమని చెప్తుందంటే, ఇవేవి నా కోసం, నేనేం తెప్పించుకోలేదు, నేను మీ అబ్బాయి కోసం అని చెప్పి ఒకటి ఆర్డర్ పెట్టి తెప్పించాను అనేసరికి అప్పుడు ఆయన ఏమవుతాడంటే సైలెంట్ అయిపోతాడు. సర్లే ఇంకా నన్ను ఇంకా ఎంత టార్గెట్ చేస్తారో, నన్ను ఇంకా ఎంతలా అంటారో అనుకుంటూ ఉంటుంది. సో తర్వాత ఏమవుతుందంటే హస్బెండ్కి కాల్ చేస్తుంది. హస్బెండ్ ఆఫీస్లో ఉంటారు, ఫుల్ ఇరిటేషన్లో ఉంటారు, హస్బెండ్ కాల్ కూడా లిఫ్ట్ చేసే సిచ్యువేషన్లో ఉండడు. సో నైట్ 9:30-10 ఆ టైంలో ఇంటికి వస్తారు. ఈ అమ్మాయి ఏమో వంట చేసుకొని రెడీగా ఉంటుంది, హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తారు కదా, భోజనం అయినా కలిసి చేద్దామని చూస్తూ ఉంటుంది. సో యాక్చువల్గా అందరు లేడీస్కి హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక కలిసి తినడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో హస్బెండ్ అయినా ఇంటికి వచ్చినాక కలిసి తిందామని అనుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది. హస్బెండ్ ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వైఫ్ అడుగుతుంది, ఏమైంది అలా ఉన్నావంటే, నీకెందుకు, నీకు అవసరమా, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అనేసి అంటాడు.
అదేంటి నన్ను ఎందుకు అని అంటున్నావు, నేను కూడా నీ ఫ్యామిలీలో మెంబర్నే కదా, నువ్వు అలా ఎందుకు అంటున్నావు అనేసరికి ఆ మామ దగ్గర కూర్చొని వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ వైఫ్కేమో ఆ జరిగిన విషయాలు ఏమి చెప్పట్లేదు, కానీ పక్కనున్న తండ్రికి మాత్రం అన్ని ప్రతిదీ ఇట్లా అట్లా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటుంది. నేనేం తప్పు చేశాను, నేను ఇంతలా చేస్తున్నాను, ఇంట్లో పడి ఇన్ని సేవలు చేసుకుంటున్నాను కదా, ఏ ఒక్కరోజు కూడా నన్ను మనిషిగా చూడరెందుకు అనేసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే హస్బెండ్ మళ్ళీ లంచ్ పెట్టమని అడుగుతాడు. నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత డిన్నర్ పెట్టేయమని చెప్తూ ఉంటే వాళ్ళకి పెడతారు, కనీసం మిమ్మల్ని తిన్నావా అని కూడా అడగరు అన్నట్టు. వాళ్ళకి వాళ్ళు తింటారు. మళ్ళీ ఇవాళ అడుగుతుంది, నేను నీ వైఫ్నే కదా, నువ్వు చెప్పొచ్చు కదా నాకు అసలు ఏంటి నీ బాధ, ఏంటి నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు ఏంటో చెప్పంటే నీకు అనవసరము, నీకు చెప్పను, నేను నీకు కొంచెం వెళ్ళిపో అనేసి అనేసరికి ఆమె బాధపడుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆమెలో ఆమె ఏమనుకుంటుందంటే, నేను ఒక టాలెంట్ పర్సన్ని, నాకు నేనుగా సంపాదించుకోవచ్చు, నాకు నేను ఉద్యోగం చేసుకోవచ్చు, నాకు టాలెంట్ ఉంది కదా, నేను ఎందుకు నిరూపించుకోకూడదు అనేసి అనుకుంటుంది. సో ఆ భర్తకి తను ఇంకా టిఫిన్ తినడం, లంచ్ చేయడం, డిన్నర్ చేయడం అదంతా అయిపోతుంది. బెడ్రూమ్లోకి వెళ్తారు. హస్బెండ్ వచ్చేసి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ వైఫ్ అడుగుతూ ఉంటుంది, ఆ వైఫ్ ఏమని అడుగుతుందంటే, సో మీరు ఇంతలా కష్టపడుతున్నారు కదా, నేను కూడా ఏమైనా జాబ్ చేస్తే మీకు సహాయం చేసినట్టు ఉంటుంది, సో నేను ఏదైనా జాబ్ చేసుకుంటాను, నేను కూడా ఏమైనా చదువుకున్నాను కదా అనేసి అంటే, నీకు జాబ్ అనవసరం, నా ఏమవసరం లేదు, ఇంట్లో పడి ఉండు, నీకు ఇదంతా అనవసరము, నీకు ఇవన్నీ అవసరం లేదు, నీకు ఇవన్నీ కూడా అవసరం లేదు, నేను చూసుకుంటాను, నీకు అంత ఏమొద్దు అనేసరికి, అలా ఎందుకు అంటున్నావు, నేను బాధ్యతలు తీసుకుంటాను, ఇంట్లో నాకు వచ్చిన సంపాదనతోని ఏదైనా యూజ్ అవుతుంది కదా ఇంట్లోకి అని చెప్పేసి వైఫ్ అంటూ ఉంటుంది. సో వైఫ్ అన్నప్పుడు హస్బెండ్ ఏమంటారంటే, నువ్వు మాట్లాడకు, నేను చూసుకుంటాను, నీకు అదంతా అనవసరం, నేను ఎలాగో సంపాదించుకుంటాను, నేను ఎలాగో చేసుకుంటాను, నీకేం అవసరం వద్దు మాట్లాడకనేసరికి ఈ అమ్మాయి చాలా అప్సెట్ అయిపోతుంది. అప్సెట్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తుంది, సో నాకు పాటలు పాడడం వచ్చు, డాన్సులు చేయడం వచ్చు, సో నన్ను నేను ఎందుకు తొక్కు పెట్టుకోవాలి అని అనుకుని హస్బెండ్ చెప్తుంది, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెడతాను, నేను ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టేసి నా క్రియేటివిటీని అంతా యూట్యూబ్లో చూపిస్తాను, నేను ఎక్కడ కూడా జాబ్ చేయడానికి వెళ్ళను, సో ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో నేను అందులోనే క్రియేటివిటీ చేసి నేను పోస్ట్ చేస్తాను, ప్రజలే నన్ను ఫాలో అవుతారు, నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, కనీసం ఈ హెల్ప్ అయినా చెయ్యనంటే దీనికి కూడా హస్బెండ్ ఒప్పుకోడు. బట్ ఈ అమ్మాయి ఏమి చాలా ఆలోచిస్తుంది, నైట్ అంతా ఆలోచించేస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ అవ్వగానే ఏమవుతుందంటే, కూర్చుంటుంది, స్నానం చేసేసి అంతా రెడీ అయిపోయి ఒక నటరాజస్వామి వినాయకుడు పెట్టుకొని ఉన్న పూజ గదిని అంతా రెడీ చేసేసుకుంటుంది. సో ఎందుకంటే ఈ అమ్మాయికి టాలెంట్ ఉంది, ఏంటంటే డాన్స్ చేస్తుంది అండ్ సింగింగ్ కూడా వచ్చి ఉంట. సో తను ఆల్రెడీ ఇంతకు ముందు రోజు తన హస్బెండ్కి నైట్ ఆల్రెడీ చెప్పింది, నాకు ఇవన్నీ ఇంతగానో నేను చేస్తాను, నేను ఎక్కడ బయటికి కూడా వెళ్ళను, ఇది చేస్తే నేను యూట్యూబ్ నుంచి మనీ సంపాదించుకుంటాను అంటే కూడా వినాడు కదా అప్పుడు. సో వీళ్ళ ఎందుకు నన్ను ఇలా తొక్కి పెట్టేస్తున్నారు, నేనేంటో ప్రూఫ్ చేస్తాను, నాదేంటో నేను నిరూపించుకుంటాను అనేసి, నా టాలెంట్ నిరూపించుకుంటాను అనేసి తను నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా, అంటే చాలా తొందరగా ఎర్లీగా మార్నింగ్ కల్లా రెడీ అయిపోయి ఒక దేవుడి ముందు తను కూచిపూడి సంథింగ్ డ్యాన్స్ అన్నమాట. సో ఆ సాంగ్స్ పెద్ద పెద్దగా పెట్టేసుకుని తిను నాట్యం నేర్చేసుకుంటూ యూట్యూబ్ ఇట్లా ఒక ట్రైప్యాడ్ పెట్టేసుకుని దానికి కెమెరా పెట్టేసింది. సో ఆ కెమెరా పెట్టేసుకుని దాని ముందు డ్యాన్స్ చేస్తూ ఉంటే హస్బెండ్ అండ్ మా అమ్మగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుకొని ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ సాంగ్స్ వినేసరికి వీళ్ళే టక టక ఉరికే చేస్తూ ఉంటారు. సో ఏంటి ఏం జరుగుతుంది, ఇంత పెద్ద గట్టి గట్టి సౌండ్స్ పాటలు ఏంటి అని చెప్పేసి ఉరికొచ్చేసేసరికి ఈ అమ్మాయి డోర్లన్నీ పెట్టేసుకొని తను నాట్యం చేసుకుంటూ యూట్యూబ్లో ఒక కెమెరాకి ఒక ట్రైప్యాడ్కి ఫోన్ పెట్టేసుకొని తను వేస్తున్న డ్యాన్స్ని అందులో షూట్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఈ హస్బెండ్ చూస్తూ ఉంటాడు, అంటే ఈ వీడియోలో నీతి ఏంటంటే టాలెంట్ అనేది ఒక హస్బెండ్ ఒక్కడికే కాదు, వైఫ్ కూడా ఏదైనా చేసి డబ్బు సంపాదించగలదు అనేది ఈ వీడియో టాపిక్ అండి. సో అర్థమైపోయింది అనుకుంటా అందరికీ. సో ఎవరు కూడా చిన్నతనంగా చూడొద్దు, సో వైఫ్ అన్నంత మాత్రాన చులకన కాదు, ఎందుకంటే తను సంపాదించాలి అంటే తనకు కూడా చాలా రకాలైన మార్గాలు ఉంటాయి. సో ఆన్లైన్లో బిజినెస్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవచ్చు, ఇంకా బయటకెళ్ళి కూడా జాబ్స్ చేసుకోవచ్చు, సో అంత టాలెంట్ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి తను నిరూపించి తను సంపాదించే స్టేజ్కి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ అయితే. సో ఎవరు కూడా బ్యాడ్గా కామెంట్ చేయకండి ప్లీజ్, ఎందుకంటే నాకు దొరికిన చిన్న స్టోరీని మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మ్యాథ్స్ మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు రెగ్యులర్గా నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓన్లీ లైక్ చేసి మాత్రం వదిలిపెట్టకండి ఫ్రెండ్స్, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కావాలి. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టే కదా నాకు ఓకే, నేను చెప్తున్న వీడియోస్ అందరికీ రీచ్ అవుతున్నాయి, సో మీ అందరికీ అర్థమవుతున్నాయి అని చెప్పి నేను అనుకుంటాను. సో ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.